నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను మానస కోడూరి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. కోడూరి మానస గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు కోడూరి మానస గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మానస కోడూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని మరియు మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని, ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఇకెన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మరియు మానస కోడూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే ఆ దేవుడి ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మానస కోడూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దీర్ఘాయుష్మాన్ భవ మానస గారు, మీరు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మానస కోడూరి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ్వ కేసరి, అలాగే అరటి పండ్లు ఫ్రూట్స్, అలాగే లడ్డు, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే క్యాబేజీ టమాటా, పాలకూర పప్పు, అలాగే సాంబారు, మజ్జిగ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ.